స్ అవ్యక్త అవ్యక్తర్దేహవద్భిరవాప్య అక్షరపరబ్రహ్మమును ధ్యానించుట బహు కష్టసాధ్యము అవ్యక్తోపాసనను అర్జున అవ్యక్తమును ఉపాసించాలనే ఆసక్తి కలవారికి కష్టం ఎక్కువగా ఉంటుంది దేహాభిమానం కలవారికి అక్షరోపాసన కష్ట సాధ్యము వ్యాఖ్య అవ్యక్తోపాసనను గూర్చి మూడు నాలుగు శ్లోకాలలో భగవంతుడు అందంగా అద్భుతంగా ఆకర్షణీయంగా వర్ణించడం జరిగింది అది విన్న తరువాత అక్షరోపాసననే అనుష్ఠించాలి అనే ఆలోచన సహజంగా కలుగుతుంది అనుభవం కలగాలి అనుభూతి ఏర్పడాలి అంటే ఆలోచన ఒక్కటే సరిపోదు అర్హత కూడా ఉండాలి తల ఎంత ఎత్తులోనైనా ఉండవచ్చు పాదాలు మాత్రం భూమి మీదనే ఉండాలి నేల విడిచి సాము చేయడం ఎవ్వరికీ మంచిది కాదు అవ్యక్తోపాసనకు మించిన అనుష్ఠానము మరొకటి ఉండదు అక్షరోపాసనకు అనంతమే ఫలం ఫలం ఎలానంతమో సాధనలో కష్టం కూడా అనంతమే ఆ వ్యక్తోపాసన అందరూ వాంఛించదగినదే అయినా అందరూ ఆచరించదగింది కాదు సర్వులు ఆచరించడానికి సర్వులకు సాధ్యపడేది కాదు దుర్లభము దుర్భరము రూపధ్యానము ఉపాసనకు సంబంధించింది స్వరూపధ్యానము అవగాహనకు సంబంధించింది అందుకే అది స్వరూపానుసంధానము లేదా నిధిధ్యాసనము అని చెప్పుకున్నాం అంటే అర్థం చేసుకోవలసిన విషయం అక్షర స్వరూపాన్ని బుద్ధికి పట్టించడం అందరికీ సాధ్యపడే విషయం కాదు రూపం ఆధారంగా ఉన్న సాకార ధ్యానమే మనకు సజావుగా సాగడం లేదు ధ్యానయోగులందరికీ ఇది అనుభవంలో ఉంటుంది దృష్టిని పరమేశ్వరుని రూపంపై సారించిన మనస్సు ప్రపంచాన్ని ఊహించుకుంటూ విషయాలలో ఊరేగుతూ ఉంటుంది అవసరం లేనివి అవధానాన్ని పాడుచేసేవన్నీ ధ్యాన సమయంలోనే వస్తాయి మనం కళ్ళు మూసి ధ్యానానికి కూర్చున్న మనసులో చలించే వాసనలు విషయాలు రేకుల్ని విప్పినట్లు రెప్పల్ని విప్పుతూ ఉంటాయి దుప్పట్లు కప్పినట్లు మాయను కప్పుతూ ఉంటాయి రూపం ఆలంబనంగా ఉండి మనస్సును లగ్నం చేయవలసిన స్థానం ఒకవైపు తెలుస్తూ ఉంటేనే మనస్సు నిలవకుండా విషయాలను పట్టుకుని అటు ఇటు ప్రాకిపోతూ ఉంటే ఏ ఆలంబనం లేకుండా మనస్సును ఎక్కడ ఉంచాలో అర్థమే ఆ వ్యక్తంపై చిత్తమును నిలిపేది ఎలా అందుకే అవ్యక్తోపాసన ఎందు ఆసక్తి కలవారికి అవ్యక్తాసక్త చేతసాం క్లేశము లేదా కష్టము అధికతరము క్లేశ అధికతర అంటున్నాడు భగవంతుడు క్లేశము అధికము క్షేశ అధిక అనకుండా అధికతరమంటూ తర అనే అంత్య ప్రత్యయాన్ని ప్రయోగించడం చేత అధికము కూడా ఉందని సూచించడం జరిగింది అవ్యక్తోపాసనలో క్లేశము అధికతరము అంటే విశ్వరూపన అనే కూడా క్లేశము అధికంగానే ఉందని అర్థము శ్రమించనిదే ఏది ఫలించదు ఏ శ్రమ లేకుండా ఫలితాన్ని పొందాలంటే ఏ ఫలము రాదు చావు తప్ప కష్టపడకుండా ఆధ్యాత్మిక సాధనలు ఫలితాన్నివ్వవు పురిటి నొప్పులు పడకుండా బిడ్డను కనడం ఏ తల్లికి సాధ్యం కాదు అసహజాలు చర్చకు అర్థవంతాలు కావు సగుణారాధన కూడా కష్టమే అయినా నిర్గుణోపాసన కష్టతరమనడానికి కారణం అవరోధం దుర్భరంగా ఉండటమే ఆ అవరోధం ఏదో కాదు దేహాభిమానమే అదే అవ్యక్తోపాసనలో అడ్డు నిలిచే ప్రతిబంధకము దేహాభిమానం దేహాత్మ బుద్ధి అంటే దేహమే ఆత్మ అనే బుద్ధి కలవారికి దేహవద్భ్యహ దేహాభిమానవద్భ్యహ అవ్యక్తోపాసన సులభంగా ప్రాప్తించదు రూపం లేని పరమేశ్వరునికి ప్రపంచం రూపంగా ఉంది విశ్వము ఆయనకు ఉపాధి ఉపాధి అయిన విశ్వము విశ్వేశ్వరుని కన్నా అన్యంగా లేదు విశ్వం కూడా విశ్వాత్మయే కాని విశ్వాత్మ విశ్వం కాదు జీవుడు రూపం లేని ఆత్మ దేహము జీవునికి రూపోపాధి జీవుణ్ణి వదలి దేహం మనుగడను సాగించలేదు కనుక కూడా ఆత్మయే కాని ఆత్మ దేహం కాదు ఆత్మ లేకుండా దేహం ఉండలేదు కాని దేహం లేకపోయినా ఆత్మ నిత్యమై ఉంటుంది దేహమే ఆత్మ అనే దేహాత్మ బుద్ధి గల సాధకుడు ఆత్మధ్యానాన్ని కొనసాగించలేడు ఒకవేళ కొనసాగించినా సాధన కష్టతరంగా సాగుతుంది తనకు దేహం ఉంది అని భావించినంతకాలం దేవుడికి కూడా దేహం ఉంది అనే భావన సాగుతూ ఉంటుంది రూపాసక్తి ఉండేవారు ధ్యానాన్ని ఎలా చేయగలరు చేసినా క్లేశము అధికతరంగానే ఉంటుంది కనుక అవ్యక్తోపాసన అనే దైవధ్యానము దేహాత్మబుద్ధిని త్యజించిన వారికే సాధ్యపడుతుంది అంతవరకు కష్టము అధికమే అయినా అధికతర కష్టము కానీ సాకారోపాసనే శ్రేష్టము అనేది అంతర్భావము సాకారోపాసనలో శుద్ధిపడిన బుద్ధి నిరాకారోపాసనను సరళంగా కొనసాగించ సగుణోపాసన ద్వారా అర్హుడైన సాధకుడే నిర్గుణోపాసనలో నిరాటంకంగా పయనించగలడు బండిలో ప్రయాణం చేయాలి అంటే టిక్కెట్టును కలిగి ఉండటమే అర్హత టిక్కెట్టు లేకుండా బండి ఎక్కితే ఎక్కడ దిగిపోవలసి వస్తుందో ఎక్కిన వాడికి కూడా అర్థం కాదు సాకారంలో శుద్ధి పడకుండా నిరాకారాన్ని ఆశ్రయిస్తే సాధన ఎక్కడ దుర్భరమవుతుందో సాధకునికి కూడా అర్థం కాదు పునాదిలేని మేడ ఎంతకాలం నిలుస్తుంది భూమిని దున్ని మెత్తబరుచుకుండా విత్తనాలు చల్లి ఏ ఫలితాన్ని పొందాలి సగుణోపాసన లేకుండా నిర్గుణాన్ని ఆశ్రయించడం కూడా అలాగే ఉంటుంది అసాధ్యాలను సాధ్యాలుగా మార్చాలంటే కష్టం అధికతరంగానే ఉంటుంది అసాధ్యము అంటే దానిని విడిచిపెట్టమని కాదు ఆచరించడానికి అర్హతను సంపాదించి అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకోమని అర్థము అసాధ్యాన్ని సాధించే స్థాయికి ఎదగమని పరిపక్వతను ముందుగా సాధించమని అర్థము పరిపూర్ణం వైపు సాగడానికి కావలసిన పరిపక్వత సాకారోపాసనలోనే సిద్ధిస్తుంది సాకారమే సుకరము ఆత్మానాత్మ వివేకము పూర్ణంగా సిద్ధించి అనాత్మయైన దేహము తాను కాదని నిత్యమైన ఆత్మయే తాననే దృఢ భావన ఏర్పడే వరకు అవ్యక్తోపాసన కన్నా మత్కర్మకృత్వాది సాధన పంచకముతో కూడిన విశ్వరూపోపాసనే సుకరము అనే పరమేశ్వరుని అభిప్రాయము ఈ శ్లోకంలో సుస్పష్టమైంది దేహాభిమానం ప్రారంభంలో దృఢంగానే ఉండిన సాకారుపాసన నిర్మలంగా సాగే కొద్దీ దేహాత్మ బుద్ధి పలుచబడుతూ ఉంటుంది నాకు దేహం ఉంది కాని నేను దేహం కాదు దేహం నాది కాదు దేహం నాదే అయితే నాకు చెప్పకుండా ఎందుకు అదృశ్యం అవుతుంది మాటైనా చెప్పకుండా ఎందుకు తరలిపోతుంది దేహం నాదే అయితే నేను ఉండమన్నట్లు ఎందుకు ఉండలేకపోతోంది ఈ దేహం పరమాత్మది ఆయన అనుగ్రహిస్తే నాకు అందింది ఆయన ఇచ్చిన దేహాన్ని పవిత్రంగా ఉంచుకోవడం నా బాధ్యత ఆయన ప్రసాదించిన దేహాన్ని ఆయన సేవకే వినియోగించడం నా అదృష్టం సాకారమూర్తిని అభిషేకించడానికి అపకరించే ఈ దేహాన్ని ముందుగా శుద్ధ జలాలతో స్నానం చేయిస్తున్నా అది కూడా దేహంలో ఉండే దైవానికి అభిషేకంగా ఆచరిస్తున్నా ఈ స్వరూపాసనలో ఉపాసన మూర్తిని అలంకరించినట్లే ఈ దేహాన్ని కూడా పట్టు వస్త్రాలతో చందన తిలకాదులతో అలంకరిస్తున్నా పరమేశ్వరునికి సమర్పించిన నైవేద్యాన్ని దేహానికి ప్రసాదంగా పెడుతున్నా నేత్రాలు భగవంతుని దివ్యమూర్తిని పవిత్రంగా దర్శిస్తున్నాయి దేవతార్చనలో హస్తాలు పావన మౌతున్నాయి మంత్రోచ్చారణతో మాట శుద్ధి పడుతుంటే తదేక చింతనముతో చిత్తము ప్రసన్నమవుతూ ఉంది దైవారాధనలో దేహాభిమానం పలుచబడుతోంది ఈ విధంగా సాకారోపాసనలో దేహభావన క్షయించి పవిత్రమైన దైవభావన తేజోమయమవుతూ ఉంది అవ్యక్తోపాసన శ్రేష్టమైనదే అయినా పరిణతి చెందని వారికి శ్రేయస్కరము కాదు అక్షరోపాసన గంభీర మైన సాగరాన్ని ఈదినట్లే ఉంటుంది కాని సాకారుపాసన సుకరమేగాక పవిత్ర గంగాజలాలలో స్నానం అనంచేసినట్లు సులభంగా శ్రేయస్కరంగా ఉంటుంది తేజంతో భానుడు ప్రకాశించవచ్చు అలాగని సూర్యుణ్ణి ప్రత్యక్షంగా ఎంతసేపని చూడగలం కాని వెలిగే దీపాన్ని ఎంతసేపైనా ప్రశాంతంగా చూడగలం ఉపాసన విషయంలో ధ్యాన మార్గంలో సగుణ నిర్గుణాలు ఇలాగే ఉంటాయి అర్జున కర్మయోగి కానివాడు సన్యాసి కాలేడు కర్మయోగం లేకుండా సన్యాసాన్ని పొందడం కష్టం కర్మయోగి అయిన మననశీలుడు బ్రహ్మమును శీఘ్రంగా పొందుతాడు నుంచి ఆరు వరకు అని గీతాచార్యుడు ముందే స్పష్టం చేసి ఉన్నాడు దేహాభిమానాన్ని పోగొట్టుకోకుండా తాత్కాలిక ఆవేశంతో నిర్గుణారాధనను ప్రారంభించి నిరాశ చెందడం కన్నా సుకరము సులభము శ్రేయస్కరమైన సగుణారాధనలో సఫలమయ్యే ప్రయత్నాన్ని సాగించడమే ముముక్షువులకు ఆదర్శమైన మార్గము మహాత్ములందరూ ఈ విధంగా ఆచరించినవారే ఈ విధమైన ఆచరణలో పరిణతి చెంది అభివృద్ధిని సాధించినవారే పుట్టేవారందరూ బిడ్డలుగానే పొడతారు నెమ్మదిగా ఓ పద్ధతిగా పెరిగి పెద్దలవుతారు మనం కూడా అలాగే మెల్లగా పెద్దవారి కోవలోకి చేరిపోవాలి శ్రీ ఆదిశంకరాచార్య స్వామి తరువాత అలాంటి వారిని పేర్కొనాలి అంటే ఏ కొందరో మీద లెక్కెట్టేటట్లు కనిపిస్తారు శ్రీ సురేశ్వరాచార్యులు శ్రీ విద్యారణ్యులు శ్రీమధుసుగణ సరస్వతి భగవాన్ శ్రీరమణులు ఇలా కొందరినే చెప్పగలం వీరందరూ గీతాచార్యుడు బోధించిన ఈ మార్గంలో చరించినవారే తరించినవారే అద్భుతమైన గ్రంథాన్ని రచించిన శ్రీ మధుసూదన సరస్వతి గొప్పనద్వైతి అద్వైత సంప్రదాయంలో అసమానమైన ఆచార్యులలో ఒకరు కాని వారి సాధన భక్త సులభుడైన బాలకృష్ణునితోనే ముడిపడి ఉండింది భవ్యమైన బాలకృష్ణుని దివ్యారాధనలో వారు ఊహకందని అద్వైత శిఖరాలను అవలీలగా అందుకున్నారు ధ్యానావస్థిత మనసా తన్నిర్గుణం నిష్క్రియ కించన యోగినో పునః పశ్యశ్యంతు అస్మాకం తు తదేవలోచన చమత్కారాయ భూయాచిరం పులినేషు పులినేషుమీ తన్నీలం తమోధావతి అక్షరోపాసనలో ధ్యానమగ్నమైన చిత్తముతో నిగుణము నిష్క్రియము ప్రకాశేక స్వరూపము అయిన అవ్యక్తమును యోగులు దర్శిస్తే దర్శించని నా మటుకు నాకు యమునా సైకత శ్రేణులలో అలరిస్తూ అల్లరి చేసే నల్లని పిల్లవాడే కళ్ల ముందు వింతగా ఉండుగాక ఎంత మనోహరమో ఆ మధుర మంజుల మనోజ్న మోహనమూర్తి మనోహర రూపంలో మధుసూదన సరస్వతి మనస్సు మంచులాగా కరిగిపోయేది వెన్నలాగా చల్లబడేది అదంతా సాకారోపాసన వైభవమే ఇంతవరకు వరుసగా మూడు శ్లోకాలలో నిర్గుణారాధనను ముచ్చటగా చర్చించిన గీతాచార్యుడు సర్వులకు ఆచరణ యోగ్యమైన సగుణాన్ని కొనసాగిస్తున్నాడు ఇక ఈ అధ్యాయమంతా భక్తిమయంగానే సాగుతుంది నిర్గుణ వైభవాన్ని తరువాత అధ్యాయం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ చర్చిస్తాడు